యువకులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఇంత ప్రగతికి కారణం మనిషి అనేది ముందు గుర్తించాలి వాళ్ళు వాడు గుర్తించి ఏం చేయాలి ఇదంతా జరుగుతున్నది మనిషి వల్లనే రా అని ఆ మనిషి యొక్క కృషిని వాడు పక్క వాళ్ళకి చెప్పాలి ఎదుటి వాళ్ళకి చెప్పాలి మొత్తం ప్రచారం చేయాలి మనం ఏం చేస్తున్నాం మనిషిని పక్కకు పెట్టి అన్ని అద్భుత శక్తుల్ని ఎలివేట్ చేసి చెప్తున్నాం ఆ తప్పిదం ఇక ముందు చేయకుండా మనిషే ఒక అద్భుత శక్తి అని చెప్పండి అన్నాను రెండో టాపిక్ మనిషిని మనిషితనాన్ని కాపాడుకుందాం యు బీ ఏ హ్యూమన్ అనేది మనం అందులో చెప్పాం ఇంకోటి థర్డ్ టాపిక్ మనిషి కానివాడు ఏదైనా వ్యర్థమే నువ్వు చీఫ్ మినిస్టర్ అవుతావు ప్రైమ్ మినిస్టర్ అవుతావు లేదా కలెక్టర్ అవుతావు పెద్ద ఏదో అవుతావు కానీ నువ్వు మనిషి కాకపోతే ఇంకెందుకు అవి దర్ ఇస్ నో వాల్యూ బీ ఏ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ నువ్వు మనిషివైతే తర్వాత నువ్వు సాధించింది ఏదన్నా అది కన్సిడర్ చేద్దాం ఇప్పుడు ఉదాహరణకు ఎందుకు చెప్తానంటే ఉదాహరణకు రోజు మనం వార్తాపత్రికల్లో టీవీ ఛానల్లో చూసేది ఏంటంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడపిల్లల్ని జడగొట్టడము మనము చూస్తున్నాం కదా ఇక వాడు ఎంపీ అయితేంది పీఎం అయితేంది ఇంకెవడైతే మనకేంటి నెలల పిల్లల్ని నేను చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు లేకుండా వాళ్ళని నాశనం చేసి నలిపేసి పడేస్తే అసలు మనిషి అని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు కదా నీ మతం ఏంటి నీ హోదా ఏంటి నువ్వేది అనే తర్వాత అది నేను అనేది ఏంటంటే యు హ్యావ్ వాన్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ మనిషిలాగా పుట్టావు కాబట్టి మనిషిలాగా ఉండు అదే నేను యువతకు చెప్పే సందేశం కూడా అదే ఈ పాయింట్ని పట్టుకోండి మీరు మీరు మనుషుల్లాగా ప్రవర్తించండి మనిషి ఔన్నత్యాన్ని చాటి చెప్పండి మనకు ఏ వాదాలు అక్కర్లే అవన్నీ వెనక అవే వస్తాయి మీరు ఎప్పుడైతే ఈ ప్రగతి మనిషి వాల్యూ మాట్లాడుతున్నారో మిగతా శ్రమాశ్రమ సౌందర్యము అవన్నీ దాని వెనక వాడనక లైన్ కడతాయి అవే వాటెనక వీడిపోయి నిలబడే పని లేదు మన వాళ్ళు చేసిన తప్పిదం కూడా ఇదే శ్రమశక్తి అంటారు కార్మికులు కర్షకులు అన్నారు కానీ జనంలో ఇంత పాతుకుపోయిన దేవుడు దయ్యాల గురించి ఎవరు మాట్లాడలేదు చూడండి మరి మాట్లాడకపోవడం తప్పు కదా ఇప్పుడు ప్రజా ఉద్యమాలు అంటారు ఇది అంటారు అది అంటారు మరి ఇంత మూఢత్వంలో వాళ్ళని ఉంటే వాళ్ళని కొంచెము స్పృహలోకి తెచ్చే పని ఏమి చేయకుండా మనము ఉద్యమాలు అంటే ఎట్లా ఆ పాయింట్ అది మనం ఉద్యమాలతోటే ఉన్నాము ఉద్యమాలతోటే ఉంటాము అది వేరే విషయం కానీ వీళ్ళు ఆ పని ఎందుకు చేయట్లేదు అని మన బాధ అవన్నీ ఉన్నాయి ఇందులో వస్తాయి ఒక్కొక్కటి మతం లేని మాన్యులు ఉన్నారా మన దేశంలో చాలామంది ఉన్నారు ఇవాళ కూడా ఒక ఆర్టికల్ వచ్చినట్టుంది అందులో ఉంటుంది క్రీడా స్ఫూర్తే కాదు మానవీయ విలువలు తప్పనిసరి ఇది చాలా విచిత్రమైన వ్యాసం అందరూ చదవాలి ఎందుకంటే ఈ క్రీడాకారులు వస్తారు ఒకడికి భారతరత్న ఇస్తారు ఒకడికి మెడల్స్ ఇస్తారు ఒకడికి ఇళ్ళు ఉద్యోగాలు కలెక్టర్ ఉద్యోగాలు ఇస్తారు ఆ నేపథ్యం లేని మహిళ ఎవరైతే తన్నుకోని వచ్చిందో ఉద్యోగమూ లేదు ఒక లక్ష రూపాయలు లేదు కోటి తర్వాత మొన్న హిమాదాస్ తెచ్చింది ఎందుకు వెనుకబడిన జాతి ఆమెను ఎవరు పట్టించుకోలే ఎర్రగా బుర్రగా లేదు ఎక్కడో అన్డెవలప్డ్ ఏరియా నుంచి వచ్చింది ఎందుకు పట్టించుకోవాలి ఇక్కడ రాజకీయాలు పనిచేస్తాయి ఒక ముస్లిం అమ్మాయిని పట్టుకొచ్చి మనం ఇదాము అని ఇక్కడ కోటి రూపాయలు ఇస్తారు నేను అనేది ఏంటంటే మానవీయ విలువలు రాజకీయాలు కాదు మానవీయ విలువలు ఎప్పుడూ అత్యున్నతంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా ఉండాలి మీరు అవి చేసినప్పుడు ఎస్ కరెక్ట్ పాయింట్ ఈయనకు బాగా చేశాడు అని మనం అప్రిషియేట్ చేయొచ్చు సమాజానికి ప్రశ్నించటం నేర్పిన తొలి మేధావులు అసలు ప్రశ్నించటం అనేది తొలి దశలో సెవెంటీన్ హండ్రెడ్లో ఎయిటీన్ హండ్రెడ్లో అసలు ఎట్లా మొదలైంది ఈ హ్యూమనిస్టిక్ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది అసలు ఈ సైంటిఫిక్ అసలు ప్రశ్న లేని సైన్స్ లేదు కదా అసలు మొదట ఈ ప్రశ్నించటం అనేది ఇప్పుడు మనం అంతా మాట్లాడతారు మన సంప్రదాయాలని మనం ఇంత ఇంత దాకా కూడా మాట్లాడుకున్నాం కానీ మరి నాస్తికులు కొన్ని వేల ఏళ్ల కిందనే ప్రశ్నించారు కదా చార్వాకులు బుద్ధుడు చార్వాకులు రెండు మూడు వేల ఏళ్ల కిందనే ఇవన్నీ ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళని గురించి మీరు ఎందుకు మాట్లాడరు అది కూడా భారతీయ సంప్రదాయమే దాన్ని ఎందుకు పక్కకు పెడతారు అంటే మీకు పనికి వచ్చేదేమో మీరు ఉపయోగిస్తారు పని ఇది పనికిరాదు అనుకుంటే ఓట్లు పడవు కదా నేను అనేది ఏంటంటే మనుషులు కొంచెం ఎదగాలి ఇంకా ఎదగాలి ఉదాహరణకు చెప్తున్నాను మనకు ఎవరి మీద కామెంట్ చేయాల్సిన పరిస్థితే లేదు కానీ దేవుడు లేడు అన్న కరుణానిది అనేది మరి ఎక్కువ రోజులు బతికాడు కదా సాయిబాబా కంటే ఇప్పుడు నేను దేవుడు అని ప్రకటించుకున్న వాడికంటే ఏపో దేవుడే లేడు అన్నోడు ఎందుకు ఎక్కువ కాలం బతికాడు ఎందుకు ప్రజాదరణ పొందాడు ఎవడు ఆ ఇగో మనోళ్ళు కల్పించినవి అన్ని ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఇప్పుడు కొబ్బరికాయ సరిగ్గా సగానికి పగలాలి అని చెప్తారు అది కొంచెం అటు ఇటుగానో నిలువుగానో పగిలింది అనుకోండి దానికి ఒక ఉపశమనం చెప్పేస్తారు ఇట్లా పగలటం చాలా గొప్ప అందరికీ పగలదు నీకు చాలా అదృష్టం ఉంది అని దానికి మళ్ళీ వాడి నోరు మూయిస్తారు అప్పుడు అందువల్ల ఇవన్నీ కారణానికి రీజన్కు నిలబడేవి కావు చెత్తవి ఇవన్నీ వీటన్నిటిని బయటపడితే సమాజం బయటపడుతుంది అందువల్ల సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు ఎందుకంటే వాళ్ళని మనం స్మరించుకోవాలి మీరు ఈ మధ్య ఒకటి గమనిస్తున్నారేమో అడపాదడపా నేను కొంత ప్రఖ్యాత భారత శాస్త్రవేత్తల గురించి కూడా నా ఫ్రైడే కాలంలో రాస్తున్నా ఎందుకు అంటే మనం రాజకీయవేత్తల గురించి రాసేవాడు ఉన్నాడు ఫిలాసఫర్స్ గురించి కవుల గురించి గాయకుల గురించి ఓ డబ్బాలు కొట్టి రాస్తారు మనకు ఇంత మేలు చేసి సమాజానికి ఇంత వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళ గురించి కనీసం స్మరించుకోము ఇదేం తప్పిదం కదా ఇంత రాకెట్ ప్రయోగాలు అవుతున్నాయి ఎవడన్నా విక్రమ్ సారాభాయ్ గురించి ఎందుకు మాట్లాడరు హోమీజే బాబా గురించి ఎందుకు మాట్లాడరు ఆ సైన్స్ డే అని ఒకటి పెట్టారు కాబట్టి సివి రామన్ను గుర్తు చేసుకుంటారు తప్ప నోబుల్ రాకపోయినా కూడా అంత స్థాయి గల వాళ్ళు మనకు ఉన్నారు కదా ఇందులో ఈ వాళ్ళల్లో కొంతమంది నాస్తికులు కూడా ఉన్నారు దేవుడు లేడు మనిషే ఈ ప్రయోగాలు చేసి ఫలితాలు సాధిస్తున్నాడు అని నిర్ద్వందంగా చెప్పి ఢంకా బజాయించిన శాస్త్రజ్ఞులు ఉన్నారు మనకు ఈ మధ్యనే పీసీ రే గురించి రాశారు ఆ పీసీ రేను చూసి గాంధీ మహాత్ముడు తల వంచి నమస్కరించి నీ అంత గొప్పండి నేను కాదు అని చెప్పాను గాంధీయే ఈ దేశ ప్రజలకు బట్టలు లేవు కాబట్టి నేను అన్ని వదిలేస్తున్నా అని పంచగట్టుకొని జీవితం వెళ్ళబోసాడు కదా ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు సూట్లు గీట్లు వేసుకున్నాడు ఇక్కడికి వచ్చేసరికి స్వాతంత్ర సమరం ఇదంతా వచ్చి మారిపోయాడు ప్రజల కోసం పీసీ రే రే దగ్గరికి పోతే ఏమైంది ఈయన అంటే ఈయనకంటే సింపుల్గా బతుకుతున్నాడు ఆయన ఆ రోజుల్లో ఆయనకు వచ్చే ఎనిమిది వందల జీతం ఆయన అప్పటికి ప్రొఫెసరు ప్రొఫెసర్కి ఎనిమిది వందలు ఆ రోజుల్లో థర్టీస్లో ఆయనే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నలభై రూపాయలు తన సొంత ఖర్చులకు ఉంచుకొని ఏడు వందల అరవై రూపాయలు సమాజానికి ఖర్చు పెట్టాడు ఎవరండి చేసేది మరి ఇంత గొప్ప విషయాలు మనకు ఉన్నాయి కదా అవి చెప్పుకోము చర్చించము వాళ్ళని స్మరించుకోము అదేమి దౌర్భాగ్యం చాలా ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము మన సమాజం ఉంది అని నెమరు వేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తున్నాము మనం చేయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూత్ ఇవన్నీ ఆలోచించాలి తెలుసుకోవాలి వాళ్ళని ఇన్స్పైర్ వాళ్ళ నుండి మనం ఇన్స్పైర్ కావాలి ఆ స్ఫూర్తిని పొంది మనం ఏమన్నా చేయగలమా మనకేమన్నా సాధ్యం అవుతాయా అనేది మనం ఆలోచించుకొని మనం ఎంతవరకు చేయగలము ఏమి చేయగలము అనేది మనం ఆలోచించుకుంటే మనం కొంత కొంత సమాజాన్ని తర్వాత ఇంకోటి ఇందులోనే మనిషి దాంట్లో మహామానవతావాది సర్ చార్లీ చాప్లిన్ ఉట్టి సైగలతోటే అప్పటికీ ఇంకా టాకీ రాలేదు మూకీ సినిమాలే ఆ మూకీ సినిమాలతోటే ఆయన ఒక మహా మానవతావాదిగా డౌన్ ట్రోడ్ని ఎట్లా చూడాలి మనుషుల్ని ఎట్లా ప్రేమించాలి అనేది ఆయన సినిమాల ద్వారా ఆయన చెప్పాడు అంతటి గొప్ప కళాకారుడు మళ్ళీ ఈనాటి వరకు ఎవడు పుట్టలేదు కదా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది రంగులర్లో మనం సినిమాలు తీస్తున్నాం కానీ ఇతివృత్తాలేవి ఆ హృదయానికి అతుకునే ఇతివృత్తాలేవి ఆ భాష ఏది ఆ భావ వ్యక్తీకరణ ఏది లేదు కదా పుట్టి శాస్త్రము శాస్త్రవేత్తల గురించే కాదు శాస్త్రవేత్తల్ని తప్పక చేసుకోవాలి అట్లాగే మానవీయవాదాన్ని ముందుకు తీసుకుపోయిన ఇతర రంగాలలో ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా మనము ముందుకు తీసుకుపోవాలి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ యూత్కి చెప్పేటివే నేను యూత్ ఏం చేయాలి అంటే ఓ ఇవన్నీ చేయాలి ఒకటి కాదు కదా ఇవన్నీ చేస్తూనే ఉండాలి తర్వాత దేవుడు అని శీర్షిక పెట్టిన దాంట్లో కొన్ని చదువుతాను వినండి ఏ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించలేదు నేను స్టీఫెన్ హాకింగ్స్ చదవండి పెద్ద పెద్దవాళ్ళు అందరినీ చదవండి అందరూ వాళ్ళ తీర్మానాలు ఇచ్చిన దాని ప్రకారమే నేను ఇది రాశాను దిస్ ఈజ్ నాట్ ఫిక్షన్ నేను కూర్చొని కవిత్వమో కథో రాసింది కాదు ఇది ఇట్ ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ సర్చ్ అండ్ సర్చ్ అండ్ రీసెర్చ్ అండ్ దెన్ ఎందుకంటే మనం ఏదైనా రాస్తే అది అథెంటిక్గా ఉండాలి ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు జనం అందువల్ల ఒకటికి రెండు సార్లు మనము ఆ విషయాలని రూఢిగా చేసుకొని మనము కామెంట్ చేయాలి అట్లా చేసినయే నేను అదే పద్ధతిలో నేను కొనసాగుతున్నాను ఇంకొకటి వైజ్ఞానిక ప్రగతి ఏ దేవుడి కటాక్షం కాదు చాలామంది అడుగుతుంటారు సార్ ఆ రాకెట్ మోడల్ తీసుకుపోయి ఆడ తిరుపతిలో పెట్టి మొక్కి వస్తుంటారు సరే అది మానసిక బలహీనత వాళ్ళది వైజ్ఞానికులుగా ఎదిగారు నేను ఇందాక చెప్పినట్టే సంప్రదాయాల్లో నుంచి కుటుంబాల్లో నుంచి వచ్చే వాటిని పట్టుకొని ఇంకా ఏళ్ళాడుతున్నారు అక్కడ పెట్టకపోతే ఏం కాదు పెట్టినందువల్ల వచ్చే అడ్వాంటేజ్ లేదు వాళ్ళ వాళ్లకు సంతృప్తి అంతే పెట్టాము ఇప్పుడు జ్వరం వస్తుంది ముడుపులు కడతారు కొందరు దేవుడికి తగ్గుతుందా డాక్టర్ దగ్గరికి పోయి మందు బిళ్ళో ఇంజక్షన్ ఏదో అయితే కానీ తగ్గుతుంది కదా మరి అట్లా తగ్గేది ఉంటే ఇంత వైద్యం ఎందుకు ఇంత రీసెర్చ్ ఎందుకు ఇంత ఇదేందుకు స్వాస్థ్య కేంద్రాలని పెడతాడు వాడేదో ప్రేయర్ చేస్తే మా తగ్గుతాయా రోగాలు అంత మిస్మరీజమును అంత మ్యాజిక్ షోలు తప్ప నిజంగా పనికొచ్చేవి కావు కదా అందువల్లే చెప్పేది ఏంటంటే వైజ్ఞానిక ప్రగతి అనేది ఏ దేవుడి కటాక్షం కాదు